నమస్కారం, నేను మీ శ్రీనాథ్ మాట్లాడుతున్నాను. ఇవాళ మనం తక్కువ రేట్లో మొబైల్ రీఛార్జ్ చేయడం ఎలా అనేది చూడబోతున్నాం. సో ముందుగా మీరు mobiles.sulekha.com అనే సైట్కి వెళ్ళాలి. ఇది సులేఖ వారు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతి. ఇక్కడ మీరు ప్రీపెయిడ్ రీఛార్జ్ అనే లింక్ చూడగలుగుతారు. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు కావాల్సిన ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు ఏ సర్కిల్ అంటే మీరు ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి ఉన్నారో ఆ స్టేట్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నా. అలాగే ఆ స్టేట్లో ఉన్న ఆపరేటర్స్ మొత్తం అంతా అవైలబుల్గా ఉంటుంది. నేను ఎయిర్టెల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మీకు ఇక్కడ ఈ ఆపరేటర్కి ఈ సర్కిల్లో ఉన్న రీఛార్జ్ లిస్ట్ ఏదైతే ఉన్నాయో అది మీకు చూపించబడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే యాక్చువల్ ప్రైస్, డిస్కౌంట్ ప్రైస్. సో మీకు కావాల్సింది రీఛార్జ్ ఎంచుకొని క్లిక్ చేస్తే మీకు రీఛార్జ్ అవసరం మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి. ఈ వివరాలు ఎందుకంటే ఇన్ కేస్ ఫెయిలియర్ కానీ ఏమైనా అవుతే కనుక మీకు ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ ఈమెయిల్ ఐడి పంపిస్తారు. సో ఇక్కడ లాజిక్ ఏంటని చూసారంటే బ్యానర్ యాడ్స్. సో ఈ రెండు బ్యానర్ యాడ్స్ మీరు క్లిక్ చేస్తే మీకు 6 రూపాయలు ఆదా అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తున్నాను. 1 అలాగే ఇంకోటి కూడా పేజ్ కంప్లీట్గా రీలోడ్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయాలి. ఇంకోటి ఈ వెబ్సైట్స్ మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా ఉంటే మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు, లేకపోతే క్లోజ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది కూడా రెండోది కూడా బాగా లోడ్ అయింది. మనం ఇప్పుడు ప్రొసీడ్ టు పే అనే బటన్ని క్లిక్ చేస్తున్నాం. అది ఇంకా లోడ్ అవ్వలేదు కాబట్టి ఇలాంటి మెసేజెస్ వస్తుంది మీకు. ఇప్పుడు పూర్తిగా లోడ్ అయింది. ఇప్పుడు ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం 35 రూపాయలు రీఛార్జ్ సెలెక్ట్ చేసాం, కానీ మనకు వచ్చిన బిల్లు 29 రూపాయలే. సో 6 రూపాయలు మనకు కాదా. దీని తర్వాత మీరు నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ యూస్ చేసి కానీ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు మెథడాలజీస్ యూస్ చేసి కానీ మీరు ఈ ఆర్డర్ని కంప్లీట్ చేయవచ్చు. వన్స్ ఈ కంప్లీట్ అయిన తర్వాత మీకు 3 SMS లు వస్తాయి. 2 SMS సులేఖ తరపు నుంచి, 1 SMS ఆపరేటర్ తరపు నుంచి. మీకు ఆ 35 రూపాయలకు సంబంధించిన ఏదైతే టాక్ టైం ఉందో అది కరెక్ట్గా వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్స్.